లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నా జనులు ఇక నిన్నటికి సిగ్గునొందరు యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము సహోదరి సహోదరులారా యేసు ప్రభు అని మీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని మీ హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడుదురు ఏలే అనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనను ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచి వాడెవడునూ సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను నా దేవ నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు అని ప్రిలారా భక్తిహీనుల బాహువులు విరోబడును నీతిమంతులకు యహోవాయ సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును ఆపత్కాలమందు వారు సిగ్గునందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవాయందు భయభక్తులు గలవారలారా ఆయనను స్థుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గనపరుచుడి ఇజ్రాయెల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించేదను దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెతుకువారు ఆయనను స్థుతించెదరు మీ హృదయంలో తెప్పరిల్లి నిత్యము బ్రతుకును అని ప్రియులారా నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అనుధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము అని సహోదరి సహోదరులారా విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల అందును అతిశయపడుదము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ అందు విశ్వాసముంచిన వారిని నీ వెన్నడూనూ సిగ్గుపడనీయవు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీ యందు నమ్మిక ఉంచి నీ కొరకు కనిపెట్టుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము వాస్తవమైన జీవమును సంపాదించుకును నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది మేము వేసుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్